నమస్కారం వన్ టీవీ న్యూస్ కి స్వాగతం బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయండి విపక్షాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి నోటీసులు అందుకున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు చెలో విజయవాడ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు చర్యలు ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీ సంబరాలు దొరసానిపాడు టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసిన వైనం ప్రతిపక్షాలను మరోసారి ఛాలెంజ్ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని నమ్మితే పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు మీకు నిజంగా దమ్ముంటే సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ అని ఛాలెంజ్ చేశారు ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 698.68 కోట్లు జమ చేశారు ప్రస్తుతం మనం రాజకీయ కుట్రలతో పోటీ పడుతున్నామన్నారు ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తించుకుని ఓట్లు వేయాలని కోరారు మంచి చేస్తున్న ప్రభుత్వానికి కుట్రలు చేసే దుష్ట చతుష్టయానికి వచ్చే ఎన్నికల్లో పోటీ జరుగుతుందన్నారు ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించి మంచి మనసును దీవించాలని జగన్ కోరారు మనం పేద ప్రజలకు మంచి చేస్తున్నా ప్రస్తుతం విలువలు లేని దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి అర్హత లేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు ఎందుకు ఈ తోడేళ్లంతా ఏకమవుతున్నారు పొత్తుల కోసం వీళ్ళంతా ఎందుకు వెంపర్లాడుతున్నారని నిప్పులు చెరిగారు ఎన్ని కుతంత్రాలు పడినా కూడా చివరికి మంచి గెలుస్తుంది రామాయణం చూసుకున్నా అదే కనిపిస్తుంది భారతం చూసుకున్నా అదే కనిపిస్తుంది బైబిల్ చదివినా అదే కనిపిస్తుంది ఖురాన్ చదివినా అదే కనిపిస్తుంది చివరికి గెలిచేది మంచి చేసిన వాడే గెలుస్తాడు అని చెప్పి ఏ సినిమాకు వెళ్ళినా కూడా ఆ సినిమాలో నచ్చేది హీరోనే నచ్చుతాడు గాని విలన్లు నచ్చరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జీవో నెంబర్ 1 ని రద్దు చేయాలని అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ వామపక్ష పార్టీలు సోమవారం చెలో విజయవాడకు పిలుపునిచ్చాయి దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ కార్యక్రమానికి టీడీపీ వామపక్షాల వారిని ఎవరిని అటువైపు వెళ్లకుండా చేసేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసులు చర్యలు చేపట్టారు చెలో అసెంబ్లీకి అంగన్వాడీల చెలో విజయవాడ కార్యక్రమాలు భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు వందలాది మందికి ముందుగా నోటీసులు పంపించారు పలువురు ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా సంబరాల్లో ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు టీడీపీ శ్రేణులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే అదే కమా 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 కమా
ఢిల్లీ లెక్కర్ స్కామ్ సంబంధించి నోటీసులు అందుకున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యారు. లెక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ నెల 20న విచారణకు రమ్మంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. भैया रास्ता छोड़ दो, थोड़ा प्लीज गाड़ी आ रही है. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో మార్చి 26వ తేదీన కర్నూలులోని నంజాల చెక్పోస్ట్ సమీపంలో దేవి ఫంక్షన్ హాల్లో జరిగే ఎఫ్యూడబ్ల్యూజే జిల్లా స్థాయి ప్రాంతీయ సెమినార్ను చేపట్టడం చేయాలని ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు వి శ్రీనివాస్ నాయుడు, పట్టణ అధ్యక్షులు బీబీ పరమేశ్వర, సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు భాషా సహాయ కార్యదర్శి నూర్, తాలూకా కార్యదర్శి చిన్నాకుల నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ వి రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం ఈరన్న కోరారు. ఆదివారం స్థానిక వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ప్రాంతీయ సెమినార్కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. రాయలసీమ అభివృద్ధి, మీడియా పాత్ర అంశంతో పాటు మీడియా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. ఎమ్మిగనూరు తాలూకా నుండి ఏపీయూడబ్ల్యూజే నాయకులు, సభ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు శివ, పట్టణ సహాయ కార్యదర్శి తిరుమల వెంకటేష్, కార్యవర్గ సభ్యులు ఎల్ఐ ఆచారి, వీరయ్య, అరవింద్ గౌడ్, భజనవాసి, ఈరన్న పాల్గొన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కర్నూలులోని దేవి ఫంక్షన్ హాల్లో మార్చి 26వ తేదీన జిల్లా స్థాయి ప్రాంతీయ సెమినారు నిర్వహించడం జరుగుతుంది. ఈ సెమినార్లో రాయలసీమ అభివృద్ధి, మీడియా పాత్ర అనే అంశంపై చర్చించడం జరుగుతుంది. ఈ సెమినార్ను జయప్రదం చేయడానికి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జిల్లా స్థాయి సెమినారుకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారు, అదేవిధంగా ఐజేయు నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా హాజరవుతున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బి శ్రీనివాస నాయుడు, ఏపీయూడబ్ల్యూజే ఎమ్మెనూరు తాలూకా అధ్యక్షులు. ఈ నెల 26వ తేదీన కర్నూలులో రాయలసీమ అభివృద్ధి, మీడియా పాత్ర అనే అంశంపైన ఒక పెద్ద సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్కు జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, మీడియా నాయకులు, ఏపీడబ్ల్యూజే నాయకులు. గూడూరులో సేవా సప్తాహం పేరిట బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ రాజేష్ పాలే గారి ఆధ్వర్యంలో జిల్లా గోరక్ష ప్రముఖ్ మరియు బజరంగీలందరూ కలిసి శ్మశాన వాటికలను శుభ్రం చేసి కైంకర్యాలు నిర్వహించే కాటకాపర్లను శాలువ మరియు పూలమాలలతో గౌరవించుకున్నారు. కాపర్లు చేసే సేవ వెలకట్టలేదని, వారిని సత్కరించుకోవడం తమ బజరంగీల అదృష్టమని రాజేష్ పాలేకర్ తెలిపారు. కార్యక్రమంలో శివరాముడు, చంద్రకాంత్, బలరాముడు, ఆనంద్, గోరంట్ల, దుర్గ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో మతోన్మత రాజకీయం, కార్పొరేట్ దోపిడీ కవలపిల్లల అవతరించాయని, దీనివల్ల దేశంలో దౌర్జన్యం పిచ్చరిల్లుతోందని, కాబట్టి వీటి నుంచి రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకుని దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలను సిపిఎం పార్టీ కార్యకర్తలు పోరాటాలకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేయడానికి విస్తృతంగా ప్రచారం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి యశ్వరత్నం, సీనియర్ నాయకులు ఏ రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని డాక్టర్ ఏ ధనుంజయ మీటింగ్ హాల్లో
సిపిఎం పార్టీ పట్టణ జనరల్ పార్టీ సమావేశం పార్టీ పట్టణ నాయకులు డి రామనాయక్ అధ్యక్షుడు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం సమాఖ్య స్ఫూర్తిపై దాడులు పెరిగాయన్నారు. మోడీ విధానాలను వ్యతిరేకించిన వారిపై దేశ ద్రోహాలను ముద్రవేస్తున్నారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు తమ వెనుక ఉన్నారని భ్రమలో మోడీ ఉన్నారని, కానీ దేశంలో బీజేపీకి 37% మంది మాత్రమే ఓట్లు వేశారని, 63% వ్యతిరేకించారని అన్నారు. బీజేపీ ఇతర ప్రభుత్వాలను గవర్నర్లతో అస్థిరపరచడం, ప్రతిపక్ష నాయకులను సిబిఐ ఈడీల పేరుతో హింసించడం బీజేపీ విధానంగా మారిందన్నారు. మహిళ అయ్యుండి పెద్ద ఉన్నత కుటుంబంలో జన్మించినటువంటి ఆమె ఆ రోజు తెలంగాణ పోరాటంలో రజాకారులకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి మహిళ. పోరాటం కాదు, అడవుల్లోకి వెళ్ళి తుపాకీ పట్టుకుని ఆ రకంగా రజాకారులను ఎదిరించి కాల్పులు ఆ రకంగా చెప్పి పెద్ద జీరోదాత్త పెద్ద పోరాటం చేసేట్టున్నారు. ఆమె మాట్లాడుతుంటే ప్రజలకు ముందుకు రుక్తారు. అంతేగా ఉద్యమానికి పోరాటం ఎప్పుడే వాళ్ళని తందామాత్రం పొందుదామా అని చెప్పేసి పద్ధతిలో ఆమెకు ఉపన్యాసం ఆ రకంగా చనిపోయే వరకు ఆమె కంఠం ఖచ్చితంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించినట్టు ఆమె కావచ్చు, ఆమె భర్త కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ ఆ రకంగా పార్టీ ఉద్యోగంలో పనిచేసి తెలంగాణ పోరాటంలో దాదాపు 10,000 ఎకరాలు 10 లక్షల ఎకరాల భూమి 10 లక్షల ఎకరాల భూములు ఆ రకంగా పేదవాళ్ళకు పంచిపెట్టిన ఘనత మల్లుస్వామిరెడ్డి గారు ఎమ్మెల్యే ఎన్నికైంది, ఆమె భర్త ఎమ్మెల్యే ఎన్నికైనా, తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఎంపీ ఎన్నికైనారు. ఆ రకంగా ఆయన వాళ్ళు చేసినట్టు సేవలకు పేరు ఆ రకంగా పట్టం పెట్టి చేసినట్టుంది. ఆమె మహిళా ఉద్యమానికి ఆ రకంగా పెద్ద ఎత్తున నాయకత్వం ఇచ్చినారు. చనిపోయే వరకు మహిళా సంఘానికి గౌరవ అధ్యక్షులుగా పనిచేసినారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలుగా చనిపోయే వరకు కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఆ రకంగా ఆమె ఉండేది. కాబట్టి ఆమె చేసినటువంటి త్యాగాలు అసమానమైనటువంటి పోరాటం. శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుడైన ఎమ్మెల్సీలు దూసుకెళ్తున్న సైకిల్ జనప్రవాహంలోకి మార్పు వైఎస్ఆర్సీపీకి ఊహించిన షాక్ ఇచ్చారు పట్టభద్రుడు. పశ్చిమ రాయలసీమ టీడీపీ పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఆత్మకూరు పట్టణంలోని స్థానిక గౌడ్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ నెల 13 జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుడు ఎన్నికల్లో తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుడు ఘన విజయం సాధించారు. శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు గౌడ్ సెంటర్ నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాణసంచ పేలుస్తూ స్వీట్లను ఒకరినొకరు పంచిపెట్టుకు సంబరాలు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వం వర్దిల్లారి, బుడ్డ రాజశేఖర రెడ్డి నాయకత్వం వర్దిల్లారని నినాదాలతో ఆత్మకూరు పట్టణం మారుమోగిపోయింది. పట్టభద్రులకు అధికార పార్టీ నాయకులు ఎంతో ప్రలోభాలు పెట్టినా, ఎంత డబ్బులు ఇచ్చినా డబ్బు కమడిపోకుండా నీతి నిజాయితీగా వైఎస్ఆర్సీపీ ప్రజా వ్యతిరేకత పరిపాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు.
గత 3 రోజులుగా పశ్చిమ రాయలసీమ ఎన్నికల కౌంటింగ్లో నువ్వానేనా అన్నట్లు సాగిన ఆదిత్యం చివరికి ఉత్కంఠ క్షణాల మధ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని 7543 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వెన్నపూసి రవీంద్రారెడ్డిపై ఘన విజయం సాధించారు. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ టీడీపీ యువనేత మన్నెం గౌతమ్ కుమార్ రెడ్డి, నంద్యాల జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు ప్రజా వైద్య మల్లికార్జున, డోన్ పట్న తెలుగుదేశం అధ్యక్షులు చాంటకొండ శ్రీనివాసులు, డోన్ పట్న టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కేబుల్ కిరణ్ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పట్నంగొండా పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీతో బాణాసంచా కాలుస్తూ తమ విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారు. అనంతరం యువనాయకుడు మన్నె గౌతమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికలకు ముందు ఈ వైసీపీ ప్రభుత్వానికి పతనానికి నాంది పలికిందని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుడు మంచి గుణపాఠం చెప్పి తెలుగుదేశం పార్టీకి 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ధర్మవరం సుబ్బారెడ్డిని, ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తప్పక ఆదేశిస్తారని వారు తెలిపారు. ఆమరకూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందున శుభ సందర్భంగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ కూడలి దాకా తరలివచ్చి పల్లె రఘునాథరెడ్డి నాయకత్వం వర్ధల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధల్లాలని నినాదాలు చేశారు. అనంతరం బాణాసంచా పెంచి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ గోపాలరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పల్లె రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి 11,400 ఓట్ల మెజార్టీతో సాధించిన గెలుపు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ గోపాలరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పల్లె రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి 11,400 ఓట్ల మెజార్టీ సాధించి గెలిచిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రాబోయే రోజుల్లో వారి అడుగుజడల్లో నడిచి 2024లో నారా చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి పల్లె రఘునాథరెడ్డిని ఎమ్మెల్యే చేసేంత వరకు నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పార్టీ కష్టపడాలని వారు సూచించారు. మనకు 4 సంవత్సరాలు అధికారం వచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఈరోజు కరో బయటరా రోజుల్లో ఏ పార్టీ మీకు సహాయం చేస్తుంది, ఏ పార్టీ మీకు అవసరం ఉంటుంది? లోకేష్ గారి అధ్యక్షతన
మన పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మన ఇక్కడ మన ముడతా బతిగా మన కార్యకర్తలు చూసి ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లో చేయబట్టే ఈరోజు మన మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక ఆదర్శం. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సంక్షేమ పథకాల పట్ల రైతులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోపుదేవి మండల పరిధిలోని పెద్దప్రోలు పిఎస్సిఎస్ వద్ద ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రం, పిఎస్సిఎస్ అధికారులు, సిబ్బంది మంచిగా పలకరిస్తూ ధాన్యం కొనుగోలుకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పిఎస్సిఎస్ చైర్పర్సన్ ఆది రాంబాబు సమక్షంలో రైతులు ఆకుల అర్జున్రావు, రైతు గొట్టుముక్కలు శ్రీనివాసరావు కుమారుడు నాంచారయ్య, గుర్రం భిక్షంలు హర్షం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి వచ్చాను సార్, నా వడ్డు అమ్మదామని అయ్యగారు నాకు పని చేసి పెట్టారు. శుభ్రంగా నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అయ్యా. హలో, నా పేరు అర్జున్ ఆకుల అర్జున్రావు అండి. నిన్న ధాన్యం ఎత్తుకు వచ్చాను ఆర్పీకేకి. నిన్న కొనుగోలు చేశారు, ప్రాబ్లం ఏం లేదండి. నా పేరు నాంచారి అండి. మా నాన్నగారు పేరు శ్రీనివాసరావు. పెద్దపల్లి కింద ఆర్పీకి నిన్న మొన్న మంగళవారం శాంపుల్ తీసుకొచ్చాము. నిన్న వడ్డు మొత్తం కొనేశారు, ఉల్లి రాశారు, ట్రాన్స్ఫర్ అంతా అయిపోయింది. రైతుల పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను మానుకోవాలని పెద్దప్రోలు పిఎస్సిఎస్ చైర్పర్సన్ ఆది రాంబాబు సూచించారు. మోపుదేవి మండల పరిధిలోని పెద్దప్రోలు పిఎస్సిఎస్ వద్ద రాంబాబు సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు చెల్లించడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుల ఆరోపణలను రాంబాబు తిప్పికొట్టారు. సోమవారం నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు పెద్దప్రోలు పిఎస్సిఎస్ పరిధిలో 329 మంది రైతుల నుంచి 23,292 క్వింటాల ధాన్యాన్ని 4,76,99,704 రూపాయల విలువ కలిగిన ధాన్యానికి గాను ఇప్పటికే 4,36,00,000 రైతులు చెల్లించినట్లు వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే రాజకీయ సమాధి అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు గౌరవ శ్రీనివాసరావు, మట్టా కమలాకర్ రైతులు పాల్గొన్నారు. పెద్దప్రోలు గ్రామంలో తెలుగుదేశం వారు రైతులు ధాన్యం కొనుగోలు చేయట్లేదని, కళ్ళల్లోనే ఒడ్లు మిగిలిపోతున్నాయని అనవసరమైన దుష్ప్రచారానికి మొదలు తెరలేపారు. కానీ మా బ్యాంకు నుంచి నిన్న అక్కడ ఉన్న వాళ్ళ మేస్త్రి శీను, ఎన్ఎం రత్తయ్య, భూ శ్రీనివాసరావు రైతులని చూపించారు. వాళ్ళు మేస్త్రి శీను అనే అతను ధాన్యం తీసుకొచ్చారు. అది తడిసిన ధాన్యం దాదాపు 30% దాకా రంగు మారిన ధాన్యం అవ్వటం వల్ల కొంచెం డిఎం గారు 2-3 రోజుల్లో దానికి సర్క్యులేషన్ వచ్చింది, ఆ రేట్లు నిర్ణయిస్తామని చెప్పారు. మేము ఆ రైతుకి సమాధానం చెప్పాం. ఎన్నో రత్తయ్య అనే అతను అసలు ఇక్కడ మా దగ్గర రాలేదు. ఆ బూచిన వదిలే అసలు వ్యవసాయమే లేదు. మేము ఈ సంవత్సరం ఇక్కడ కొనుగోలు 329 మంది రైతుల దగ్గర 23,292 క్వింటాల్ ఈ బ్యాంకు నుంచి ఆర్బీకే నుంచి కొనుగోలు చేశాం. దానికి గాను 4,76,99,704 రూపాయలుగా మేము రైతులు చెల్లించాలి. దాంట్లో 4,36,00,000 రూపాయలు ఆల్రెడీ కంప్లీట్గా రైతులకి చెల్లించేసాం. ఇంకో 40 లక్షలు పెండింగ్లో ఉంది. అది కూడా కొన్ని ఆధార్ కార్డులు ప్రాబ్లమ్స్ వలన కొంచెం ఆఫ్లైన్లో తోలిన ధాన్యం మొన్న 20,000 బస్తాల దాకా ఆఫ్లైన్లో తోలారు. అది ఇంకా ఆన్లైన్ చేయడం కొంచెం టైం పడుద్దని మేము డిఎం గారిని, ఎమ్మెల్యే గారిని అందరం కలిసాం. మా ఎమ్మెల్యే గారు కూడా డిఎం గారితో మాట్లాడాడు. దాని మీద అది కూడా త్వరితగతిగా పూర్తి చేసి రైతులకు సకాలంలో ఆన్లైన్ చేసి వాటి డబ్బులు కూడా వచ్చే ఏర్పాటు చిత్తశుద్ధితో మా జగనన్న ప్రభుత్వం. ఏబీ బులెటిన్ విశేషం, నమస్కారం.